अमरजीवी प्रजा कलाकारुडु जाकब द्वितीय वर्धंती सभनु आदिवारं गोदावरकनी प्रेस क्लब्लो निर्वहिंचनुन्नारु। मेरकु शनिवारं स्थानिक भास्करो भवनलो जरिगिन समावेशंलो प्रजा नाट्य मंडली नेशनल कौंसिल सभ्युलु के स्वामी इफ्टा जातीय कार्यदर्शी कन्नम लक्ष्मीनारायण मात्लाडुतू తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న జాకబ్ ద్వితీయ వర్ధంతి సభ నిర్వహణ తీరును వివరించారు। మంత్రి కొప్పుల ఈశ్వర్, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ సభలో ఆయా రంగాల ప్రముఖులను జాకబ్ స్మారక అవార్డుతో సత్కరించనున్నట్లు చెప్పారు। ప్రజలు కళాకారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు। సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారికి కూడా జాకబ్ స్మారక సత్కారం జరుగుతుంది। వారు తెలుగునాట అన్ని దినపత్రికల్లో పనిచేశారు। ప్రఖ్యాత ఆర్టిస్ట్ కార్టూనిస్ట్ మోహన్ గారికి వారు స్వయాన సోదరుడు। అలాగే ధూమ్ధామ్ వ్యవస్థాపకునిగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కార్యశీలిగా కృషి చేసినటువంటి అంతర్పుల నాగరాజు గారికి కూడా జాకబ్ స్మారక సత్కారం జరుగుతుంది। అలాగే కామ్రేడ్ జాకబ్ కళాకారుడే కాదు క్రీడాకారుడు కూడా। సింగరేణి తరపున కోల్ ఇండియాలో వాలీబాల్ ఆడి అనేక సార్లు మన కంపెనీ ఖ్యాతిని ఇనుమడింప చేశారు। అందుకొరకు ఒక వాలీబాల్ ప్లేయర్ కూడా సత్కారం చేయాలని భావించాం। అందుకు సీనియర్ క్రీడాకారుడు దాదాపు అన్ని ఆటల్లో అందవేసిన చెయ్యి మడక జేమ్స్ గారిని కూడా సత్కరించాలని భావిస్తున్నాం। అలాగే గోదావరి కళలో సీనియర్ కళాకారులు రంగస్థలంపై తమదైన ముద్ర వేసినటువంటి చాలా చాలా అనుభవం కలిగినటువంటి నటులు అప్పాల పోషం గారు। ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కే కనకరాజ్, మోహన్, మార్కపురి సూర్య, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు।